మరి ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని ముందుకొచ్చినటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులు ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నికలు 40 రోజులు ఎందుకు రేపే పెట్టండి, మా సత్తా చూపిస్తున్నామన్నట్టుగా కథలు వచ్చారు. కడుపు నిండిపోతా ఉంది, ఆనందంగా ఉంది. తెలుగుదేశం జనసేన రేపు రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబోతా ఉందన్నానికి యొక్క సభే నిదర్శనం. మరి ఈనాడు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని వెని వెంటనే వచ్చి ఆయనకి అండగా నిలిచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించడం కోసం కృష్ణార్జున వలె కలిసి వెళ్ళాలని ముందడుగు వేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తోడుగా రావడం ఈ రాష్ట్రంలో రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన విజయం కాయమనేది ఆ రోజే నిర్ణయం అయిపోయింది. మన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒకటే, వారి ఇరువురు ఉద్దేశాలు ఒకటే, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, భావి తరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేశారు. అందులో పవన్ కళ్యాణ్ గారు బైబిల్లో ఒక మాట చెప్తూ ఉంటారు ఇప్పుడు తరచుగా, మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చింపబడతాం అనేది. ఈనాడు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడో ప్రజల హృదయాల్లో అంత హెచ్చింపబడుతున్నాడు అనేది ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం, ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నడవాలి, అప్పుడే ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపగలమని ముందడుగు వేశారు. వారిని రాష్ట్ర స్థాయిలో వారు ఆ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు తోడైనట్టుగా కొత్తపేట నియోజకవర్గంలో నాకు తోడుగా మా తమ్ముడు జనసేన అనే బండారు శ్రీనివాస్ గారు జన సైనికులు ముందుకు రావడం వారికి నా హృదయ పూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను పేరు పేరున ప్రతి ఒక్కరికి. అదేవిధంగా నా మాట వేదంలో భావిస్తూ నేను ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా చేస్తూ నాకు వెన్నంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరి యొక్క లక్ష్యం ఒక్కటే, అరాచక పాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి, దానికి అందరూ కూడా కలిసి నడవాలి. అదేవిధంగా ఈనాడు మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఇసుకాసురులు ఇసుకని పూజ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇసుకని కొల్లగొడతా ఉంటే కొత్తపేట నియోజకవర్గ నాయకుడు ప్రజాప్రతినిధి జగ్గిరెడ్డి గారిని ఇసుకాసురుణ్ణి
తరిమి కొట్టడం కోసం మా తమ్ముడు జనసేని ఇద్దరం కలిసి రామలక్ష్మణ మీ ముందుకు వస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గంలో అన్ని వర్గాలు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఒక విధమైన ఇబ్బందులు, నియోజకవర్గంలో మరొక ఇబ్బందులు. జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహిగా దళిత వర్గాలకు అనేక అన్యాయం చేస్తూ ఉంటే, ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో దళిత వ్యతిరేకిగా జగన్ రెడ్డి గారు ఈనాడు స్వగ్రామంలోనే దళితులను అణిచివేత చర్యలు పాల్పడుతూ ఉన్నారు. దానికి మనం సమాధానం చెప్పాలి. దానికి మనందరం కూడా ఆలోచన చేయాలి. దానికి రేపు ఎన్నికలే, దానికి సమాధానం. మరి అదేవిధంగా ఈనాడు మన నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి రేపు ఎన్నికలే, సమాధానం చెప్పాలి. మరి ఈనాడు మీ అందరి ఆశీస్సులతోటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతోటే ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మీ అందరూ ఆదరిస్తూ ఉన్నారు, అభిమానిస్తూ ఉన్నారు. ఈనాడు మీ యొక్క అభిమానం ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నికల దాకా ఆకుండా ఈనాడే ఫలితం డిసైడ్ అయినట్టు అంత ఆనందంగా ఉంది. మరి కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా మనకి కలిసింది. మూడు పార్టీల కూటమి. రేపు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించే తొలి సీటు కొత్తపేట అవుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. అత్యధిక మెజార్టీతో కొత్తపేటలో మనం విజయం సాధించబోతా ఉన్నాం. మరి ఈనాడు మనం మరి రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే. మరి ఈనాడు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో నేను శాసనసభ్యుడిగా, నేను 25 సంవత్సరాల వయసులో పోటీ చేసి 30 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడిగా 10 సంవత్సరాల పాటు కొత్తపేట నియోజకవర్గానికి అనేక రకాల అభివృద్ధి చేశాం. అనేక హై స్కూళ్లు తెచ్చాం, అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తెచ్చాం, అనేక ప్రభుత్వ భవనాలు కట్టాం, మార్కెట్ యార్డ్లు కట్టాం, బస్టాండ్లు కట్టాం. నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి పథకాలు కానీ, ఇల్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఏ మూల నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా బండారా సత్యానందరావు హయాంలో అభివృద్ధి జరిగింది అనే చూపించే విధంగా, ఈనాడు ప్రజలు చెప్పుకునే విధంగా ఈనాటికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మరి నేను 3 సార్లు శాసనసభ్యుడిగా చేసి ఎంతో అభివృద్ధి నియోజకవర్గాన్ని సాధించడం జరిగింది. మరి 3 సార్లు శాసనసభ్యుడిగా జగ్గిరెడ్డి గారు ఏ విధమైన అభివృద్ధి చేశారని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏమిటా నువ్వు చేసిన అభివృద్ధి? ఆనాటి అభివృద్ధి చేయలేదు కానీ మాఫియా చేశారనుకో మన వాళ్ళు చెప్తా ఉన్నారు. మాఫియా చేశారు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మట్టి మాఫియా, భూ కబ్జాలు, గంజాయి. ఈనాడు గంజాయి చెప్తే బాధేస్తుంది. విచ్చలుడిగా గంజాయి ప్రతి సందులోను, ప్రతి ఊర్లోను. హై స్కూల్ పిల్లలు కూడా గంజాయి బారిన పడిన నియోజకవర్గంలో గంజాయి అందుతుంది. యువత నిర్వీర్యం అయిపోతుందంటే దానికి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వమా? ఈ ప్రజాప్రతినిధా? ఎందుకు ఈ శాసనసభ్యుడు నియోజకవర్గంలో గంజాయిని అదుపు చేయకపోతా ఉన్నాడు? యువతల జీవితాలను సర్వనాశం చేస్తా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు చేత కాదా?
దాన్ని అదుపు చేయదా ఈ ప్రభుత్వం? దాని వెనకాల ఎవరున్నారు? ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ వ్యాపారాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది కొత్తపేట నియోజకవర్గం. దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి తగిన బుద్ధి చెప్పేదే రేపు ఎన్నికలే ఓటనే ఆయుధం ద్వారా దానికి సమాధానం చెప్పాలి. ఈనాడు మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, మనందరం కూడా ఒక విధంగా ఈనాడు మనని ఒక ప్లాట్ఫామ్ మీద మనం వచ్చాం. అందరూ కూడా కలిసిమెలిసి వెళ్ళాలి, పొరపక్షాలు ఉండకూడదు, అందరూ ఒకటేనే భావంతో నడవాలి. ఈనాడు కోరుకుంటా ఉన్నా ఎవరు ఏ విధమైన చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా, ఒకరి మధ్య ఒకరికి ఏదైనా ఇబ్బందులున్నా అవన్నీ కూడా పక్కన పెట్టి నడవాలని కోరుతా ఉన్నా. నాకు రెండు కళ్ళుల తెలుగుదేశం జనసేన శ్రేణులు రెండు రెండు కళ్ళుగా భావిస్తాను. నన్ను ఇంత మాన్ని చేసింది తెలుగుదేశం పార్టీ అయితే ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి, రేపు ఒక మెట్టు పైకెక్కించడానికి నన్ను కలిసి వచ్చిన జనసేన కుటుంబ సభ్యులకు మరొక కన్ను. ఇరువురిని కూడా నేను సమానంగా భావించి వారికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధమైన న్యాయం చేయడానికి నేను బాధ్యత తీసుకుంటాను. నా సోదరుడు శ్రీనివాస్ గారు, నేను కూడా ఇరువురం కూడా బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు మాటలు కూడా రావట్లా. ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేక కూడా మాట్లాడాలని పరిస్థితి చూస్తూ ఉన్నా. మీ అభిమానం, మీ ప్రేమ, మీ యొక్క విషయాలు చూస్తూ ఉంటే చెప్తా అనుకున్నాను, కానీ మాటలు పెగట్లా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. ఎందుకంటే మీ అభిమానం ఈనాడు ఈ సభ ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి మీరందరూ సంసిద్ధులై ఉన్నారనేది అర్థమవుతా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా ముందడుగు వేద్దాం. ఎందుకంటే ఎన్నో అనుభవాలు చూశాను, ఎన్నో విధమైన కష్ట నష్టాలు పడ్డాను. గెలుపు ఓటమి ఒకటే అనుకున్నాను. నియోజకవర్గంలో సేవ చేయాలి, అభివృద్ధి చేయాలని చాలా కష్టపడి పనిచేశాను. యువతరానికి తెలియకపోవచ్చు కానీ నిధులు లేని రోజుల్లో నిధులు తెచ్చి తడువుకుని తెచ్చుకుని, ఎక్కడ లక్ష రూపాయల గ్రాంట్ దొరుకుతుందంటే తెచ్చుకుని ఆ అభివృద్ధి చేసేవాడిని. చాలా కష్టపడినా ఇక్కడ కొన్ని కుట్ర కుతంత్ర రాజకీయాలకి 2 సార్లు కూడా ఓట్ల చీలికతో నేను నష్టపోవడం జరిగింది. ఈనాడు మీ ముందుకు వస్తూ ఉన్నాను, మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాను. మీ ఆశీస్సులు మరి రేపు వచ్చే ఎన్నికల్లో నాకు అందివ్వాలని, మీరు కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి యొక్క సమావేశం 2 పార్టీల కలయికి ఇది నాందయింది. ఈ కలయిక చిరకాలం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది అదే. ఈ కలయిక చిరకాలం ఉండాలి, అందరూ కలిసిమెలిసి వెళ్ళాలి. ఈనాడు మనం మరి పొత్తుల్లో మనం వెళ్తా ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం జనసేన అభ్యర్థుల కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం కావాలని ఒక ముందు చూపుతోటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ రేపు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచనతో ఒక పొత్తుగా ఏర్పడ్డాయి. మరి ఆ పొత్తుతో వెళ్దాం. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు, ఓడించాలని. మరి అదేవిధంగా ఈ యొక్క సమావేశం ద్వారా పిలిచిన వెంటనే పెద్ద ఎత్తున మీరంతా వచ్చారు. ఒక నియోజకవర్గంలో
7 సార్లు నేను పోటీ చేశాను, 3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను. మూడోసారి మీ అందరికీ తెలుసు 2024 నుంచి 2024 వస్తూ ఉంది, మూడోసారి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచినా నేను సంతృప్తికరంగా పోటీ చేయలేకపోయాను. అభివృద్ధులు ఎక్కడ రాజీ పడకుండా చేశాను, ఎక్కడ బల్ల కొట్టుంటే అక్కడ బ్రిడ్జి నిర్మించాను. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నియోజకవర్గంలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చాయంటే ఈ జిల్లాలో ఎక్కడా లేవు. 50 పడకల ఆసుపత్రి చేశాం కొత్తపేటలో, దాన్ని ఎంతో పేద ప్రజలకు అందుబాటులో ముందుకు నడిపించే వాళ్ళం. రావులపాలెం మార్కెట్ యార్డు ఈనాడు దేశవ్యాప్తంగా పేరుగాంచి మార్కెట్ యార్డు, అరటి మార్కెట్ యార్డు నడుస్తుందంటే దాని వెనక ఎంతో కృషి ఉంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఈ విధంగా ఈనాడు ఎంతో మంది దేశ విదేశాల నుంచి వచ్చి స్వామివారి దర్శనానికి వస్తున్నారంటే ఆ అభివృద్ధిలో ఎంతో కృషి చేయడం జరిగింది. దాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధికి అనేక రకాలైన మౌలిక వసతులు మాస్టర్ ప్లాన్ అక్కడ చేయడం ద్వారానే అది సాధ్యమైంది. ఆనాడు మేము చేసిన కృషి చాలా చెప్పుకోదగ్గది. వెంకటేశ్వర స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిలో అనేక రోడ్లు నెట్వర్క్ అభివృద్ధి చేయడం జరిగింది. ఈనాడు రోడ్లు లేనప్పుడు చిన్న చిన్న రోడ్లు ఉన్నప్పుడు దాన్ని ముందు చూపుతోటి పెద్ద రోడ్లుగా వెడల్పు చేసి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఒక విజన్గా పనిచేయడం జరిగింది. మరి ఈనాడు నాయకుడు వచ్చారు కొత్తపేట నియోజకవర్గం ఎన్నికల ముందు 2019లో చాలా చెప్పారు, చాలా కార్యక్రమాలు, ఒక్కడంటే ఒక్కడ మీరు చేయగలిగారా? ఆ రోజున లొల్లలాకులు ఆధునీకరణ చేస్తానన్నారు, ఏమైంది? లేదా రాలిలో జూనియర్ కాలేజీ పెడతా అన్నారు, ఏమైంది? రావులపాలెంలో రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తానన్నారు, ఏమైంది? లేదా రావులపాలెంలో అంబేద్కర్ గారు విగ్రహం పెడతామని చెప్పారు, ఏం చేశారు? మీరు ఎన్నికల ముందు 2019 5 సంవత్సరాలు అధికారం పూర్తి కావస్తా ఉంది, మీరు చెప్పిన హామీల్లో ఒకటైనా నెరవేరిందా? లల్లా మెల్లపాలెం దగ్గర చేలు ముంపు గురవుతున్నాయి, దానికి సైఫన్లు ఏర్పాటు చేస్తున్నారు, ఏమైంది? ఒక్కడి కూడా సాధ్యం కాలేదు. నటన మాయ రాలి రోడ్ ఏమైంది? రాలి దగ్గర బ్రిడ్జి కట్టాలి, ఏమైంది? బోడుపాలెం దగ్గర బ్రిడ్జి కట్టాలి, ఏమైంది? వాడపల్లి అడ్డగాలం దగ్గర బ్రిడ్జి కట్టాలి, ఏమైంది? ఏ విధమైన లేదు, దగ మోసం నటన మాయ నడిచాయి. నిజస్వరూపం బయటపడింది. ఈనాడు డబ్బులతో, దోచిన డబ్బుతోటి, అధికార మదంతో, అవినీతి డబ్బుతోటి ఈనాడు మళ్ళా ఎన్నికల్లో మభ్య పెడదామని వాలంటీర్లను అడ్డం పెట్టుకుని, వాటమి భయంతో వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఈనాడు ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉన్నారు. దానిని మనం ఎదుర్కోవాలి, ధీటుగా మనం తిప్పుకొట్టాలి. ఈనాడు మన తెలుగుదేశం పార్టీ అనుభవతరం, జనసేన పార్టీ యువతరం రెండూ కలిస్తే వైసీపీ ఖాళీ. ఏ ఉండదు గ్రామాల్లో, ఇప్పటికే గ్రామాలు ఏకమవుతున్నాయి. వైసీపీకి అడ్రస్ లేకుండా కొత్తపేట నియోజకవర్గంలో చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఒక అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నా, పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా బండారుతోనే బంగారు భవిష్యత్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. బండారు సోదరులు కలిసి వస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్ళాలి. అది మీ యొక్క మీ చేతుల్లో ఉంది. ఈనాడు మరి అడగాలి ప్రజలు, మనం ఇసుక మాఫియా కావాలా, మట్టి మాఫియా కావాలా, మద్యం మాఫియా కావాలా, గంజాయి కావాలా, భూ కబ్జాలు కావాలా, అవినీతి కావాలా, అరాచకలు కావాలా, బెదిరింపులు కావాలా, భయపెట్టాలా? ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి పనిచేసుకునే పరిస్థితి ఈనాడు నియోజకవర్గంలో లేదు, రాష్ట్రంలో లేదంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఉండాలా, తరిమి కొట్టాలా, గద్దె దింపాలా? అందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. తరిమి కొట్టాలి, అది మన నినాదం కావాలి, అది మనం నినాదంగా వెళ్ళాలి.
దానికి ఈనాడు ఈ సభతో అందరిలో ఒక జోష్ వచ్చింది, ఒక ఉత్సాహం వచ్చింది. దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. కేవలం 40 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయి. ఏప్రిల్ నెలలోనే ఎన్నికలు పూర్తవుతాయి. ఈ రోజులన్నీ కూడా మీరే చంద్రబాబు నాయుడు గారు అనుకుని, మీరే పవన్ కళ్యాణ్ అనుకుని, మీరే ఉమ్మడి అభ్యర్థి సత్యానందరావు అనుకుని అందరూ కలిసి కృషి చేయాలి. నేను కాదు గెలవడం, రేపు ఎన్నికల్లో గెలవడం మీరు. మీరు గెలిచినట్టే ఆ గెలుపు మీదే. మీరు విజయం సాధించాలి, మనం గెలవాలి. గట్టిగా చెప్పండి, మనం గెలవాలి, మనం గెలవాలి, మనం గెలవాలి. అది మన నినాదం కావాలి. అందరూ కలిసి కట్ట గెలవాలి. మనమే రామకృష్ణ గారు అంటారు, మనమే గెలుస్తాం. అందరూ మరి నేను ఎక్కువ మాట్లాడటానికి కూడా నాకు ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడాలి. అందరూ మాట్లాడాక శ్రీనివాస్ గారు మాట్లాడతారు క్లుప్తంగానే. ఎక్కువ వక్తలు కాకుండా తక్కువ సమయంలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. దానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ సభాధ్యక్షుల్ని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళమని కోరుతూ ఒకసారి ఒక స్లా చెప్తారు మీరు అందరూ నాతో గొంతు కలపాలని కోరుతూ, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన. థ్యాంక్ యూ అందరూ.